హాయ్ హలో నమస్తే సరికొత్త వంటల సమాహారం ప్రశాంతి రెసిపీస్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆకుకూరలతో మినప్పప్పు గారెలు వేయబోతున్నానండి చాలా టేస్ట్ బాగుంటుంది చాలా హెల్తీ కూడా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం 1 కప్ మినప్పప్పు తీసుకోవాలండి పాలిష్డ్ మినప్పప్పు 1 కప్ తీసుకున్నాను అన్పాలిష్డ్ మినప్పప్పు మరో కప్పు తీసుకోవాలి చూస్తున్నారు కదా 1 కప్ మినప్పప్పు ఇది అన్పాలిష్డ్ అండి బ్లాక్ కలర్ గా ఉంటుంది కదా అది తీసుకున్నాను మీకు కావాలంటే 2 కప్పుల తెల్ల మినప్పప్పే కూడా తీసుకోవచ్చండి కాస్త ఇదే ఒక కప్పు ఇలా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని ఇలా యాడ్ చేశానండి దీన్ని శుభ్రంగా కడిగి 1 గంట సేపు నానబెట్టుకోవాలండి ఎక్కువ సేపు నానబెట్టకూడదు 1 గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక గంట సేపు నానిన తర్వాత బాగా సైజు పెద్దగా తయారయ్యాయండి చూస్తున్నారు కదా రెండింటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని అలా స్ట్రెయిన్ చేసేయాలండి మొత్తం వాటర్ అంతా దిగిపోవాలి 10 నిమిషాలు అలాగే ఉంచాలండి పప్పులో ఎలాంటి నీటి శాతం లేకుండా బాగా స్ట్రెయిన్ అయిపోవాలి ఫిల్టర్ అయిపోవాలండి దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి చాలా తక్కువగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇందులో కాస్త మిరియాలు తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కాస్త ఆపుతూ ఆపుతూ అలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి గారెల్లోకి మిరపకాయలు కాస్త అల్లం ముక్క పచ్చి మిరపకాయలు మిరియాలు కొద్దిమేర కొద్దిగా ఇక్కడ నేను తోటకూర తీసుకున్నానండి తోటకూర ప్లేస్ లో ఏ ఆకురైనా తీసుకోవచ్చు అంటే చెరుకూర కానీ లేదా మొలకూర కానీ తరుగాకు ఏదైనా తీసుకోవచ్చండి కాస్త కరివేపాకు తీసుకున్నాను ఈ విధంగా ఆకుకూరలో ఎక్కువగా వేసుకోవాలండి ఇవాడికి అప్పుడే బాగా వస్తుంది కాస్త సాఫ్ట్గా వస్తుంది వీటిని అన్నిటినీ తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆకుకూరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలండి అల్లం అయితే బాగా దంచి వేసుకోవాలి చాలా సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి మీకు ఆనియన్ కావాలంటే ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఈ విధంగా ఆకుకూరలో అన్ని బాగా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత రెడ్ చిల్లీ కూడా చించి చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలండి రెండు మూడు రకాల ఆకుకూరలు కూడా కలిపి వేసుకోవచ్చు మనం తీసుకున్న రెండు రకాల పప్పుల్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి నీళ్లు వేయకుండా అలా మిక్సీ పట్టుకొని దీన్ని ఆకుకూర మిశ్రమంలోకి వేసుకోవాలి పొట్టు మినపప్పు తీసుకున్నాం కదండి దాన్ని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి వేసుకోవాలి వీటిని చేతితో బాగా కలుపుకోవాలండి ఆకుకూరలోని వాటర్ అంతా బయటకు వచ్చి ఈ పప్పుకు పట్టాలి అప్పుడే మనకు వడ అనేది కాస్త సాఫ్ట్గా వస్తుందండి అందుకే మినపప్పులోని వాటర్ అంతా బాగా ఫిల్టర్ చేసేసాము ఎందుకంటే ఆకుకూరలో కూడా నీళ్ళు ఉంటుంది కదండి చాలా ఎక్కువ శాతం ఉంటుంది పైగా మనం ఆకుకూరలు ఎక్కువగా వేసుకోవాలి ఎంత వేసుకుంటే అంత మంచిదండి వీటన్నింటినీ బాగా చేతితో ఈ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూసారు కదండి మనకు మరీ గట్టిగా అనిపిస్తే కాస్త కొద్దిగా ఒక టీ స్పూన్ అంత నీళ్ళు కూడా వేసుకొని వడకు ఎలా అయితే మనకు కావాలనో గారెలు వేసుకోవడానికి ఆ మోతాదులో మనం తీసుకోవాలండి ఇందులో ఇప్పుడు నేను కొద్దిగా సోడా వేస్తున్నాను కాస్త క్రిస్పీగా వస్తాయండి వడలు అనేది ఇది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కొద్దిగా ఒక చిటికెడ్ వేసానండి వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు సరిచూసుకోవాలండి ఇప్పుడే ఉప్పు సరిచూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకొని కరెక్ట్గా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు గారెలు వేసుకోవాలండి ఒక కర్చీఫ్ తీసుకొని తడి చేసుకొని ఒక గిన్నెను బోర్లా చేసుకొని ఇలా వేసుకోవాలి వాటర్ పక్కనే పెట్టుకొని చెయ్యి తడుపుకోవాలండి అప్పుడే మనకు మినపగారెలు అనేవి వేసుకోవడానికి వస్తుంది ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చేతిని తడుపుకోవాలండి అప్పుడే మనకి ఆ మినపప్పు చేతికి అంటుకోకుండా వస్తుంది ఈ ప్రాసెస్ మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుందండి మధ్యలో ఇలా హోల్ పెట్టుకుంటేనే ఆ
గారెక అందం వస్తుంది కదండి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసి మనము ఆయిల్ లో డీ ఫ్రై చేసుకోవాలి నేను ఆల్్రెడీ స్టవ్ మీద పాన్ లో ఆయిల్ పెట్టేశానండి ఆయిల్ బాగా వేడెక్కింది చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూస్తున్నారు కదా ఇది కాస్త ప్రాక్టీస్ అవ్వాలి ఈ వడలు వేసుకోవడం ఈ విధంగా మనం కలుపుకున్న పిండి అంతటిని చకచక వడలు వేసేసుకోవాలండి వేడివేడిగా తిన్నట్లయితే చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్ కా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కా కానీ వీటిని తీసుకోవచ్చు లేదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నప్పుడు కాస్త వెరైటీగా చేయాలనుకున్నప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చండి చూస్తున్నారు కదా కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనకు బబుల్స్ అన్ని ఆగిపోయే అంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి నాకైతే చాలా పర్ఫెక్ట్ గా కుదిరాయండి వావ్ చూస్తున్నారు కదండి ఎంత చక్కగా వచ్చాయో ఇది ఈ రోజు మన రెసిపీ మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్